Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1-9666. ఎన్ని మంత్స్ ఆఫర్ అయ్యారు యాక్సిడెంట్ అయినప్పుడు? చాలా మంది ఒక 3 మంత్స్ వరకు లగలేను అని అనుకున్నారు. అమ్మవారి దయ వల్ల, బాబా దయ వల్ల ఒక 15 డేస్లో నేను క్యూర్ అయిపోయాను. తర్వాత మళ్ళీ మీరు వర్క్కి వెళ్ళడం అది ఎన్ని మంత్స్ పట్టింది? మీరు 15 రోజులు 16 రోజులు బెడ్ రెస్ట్లోనే ఉన్నానండి. మా చిన్నన్నయ్య వీళ్ళందరూ నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలో తీసుకురావటాలో, సో ఓన్లీ ఆన్ జ్యూసెస్లోనే ఉన్నాను నేను. ఓకే, ఇంకా తర్వాత 15 రోజుల 16 రోజుల తర్వాత నవరాత్రులు జరుగుతున్నాయి. ఇంకా తర్వాత వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టిన దాంట్లోనే కుంకుమ పూజ చేసేసి ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు వర్క్. మీ ఫ్యామిలీలో మీకు బాగా క్లోజ్ ఎవరండి? లాస్ట్ భరత్ అన్నయ్య. అంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా అన్నయ్య మమ్మీ డాడీతో ర్యాపో తక్కువ మీకు? ర్యాపో అంటే ఏం లేదు, లైక్ ఈ పిచ్చి పిచ్చి జోకులు ఇవన్నీ కూడా అమ్మనంతా షేర్ చేయలేం కదండి. అన్నయ్యతో అయితే అరే ఇలా జరిగిందిరా అలా జరిగిందిరా అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ మీకు. మీరు ఎవరైనా నాన్న నాకు ఇట్లా ఈ అబ్బాయి నచ్చాడు ఈ అబ్బాయి తను పెళ్లి చేసుకుంటాను మీరు ఇల్లు అడిగినా వాళ్ళు అడిగాను అనుకోండి ఖచ్చితంగా లాక్ ఒకటి కొడతారు. మీకు సపోర్ట్ కదండి, మీ గురించి వాళ్ళకి తెలుసు. అది తెలుసున్నప్పుడే నేను చెప్పేస్తాను కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నచ్చినప్పటికీ వెళ్ళి నీ ముందే చెప్తాను కదా. సో లవ్ మ్యారేజ్ అసలు సమస్య లేదు? అసలు సమస్య అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే లేదు. కాకపోతే అమ్మా నాన్న చూసిన వాళ్ళనే నేను చేసుకుంటాను. మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ వీడియోలు కొన్ని కామెంట్లు చూసాను నేను. ఎప్పుడైనా సరే ఏం మాట్లాడినా సైలెంట్గా ఉండేదాన్ని, ఇప్పుడు ఏంటి ఇట్లా అయిపోయావు వీడియోలు అవి పెడుతున్నావు గుడ్ టు సీ అని చాలా మంది కామెంట్లు పెట్టారు. టచ్లో ఉన్నారా మీతో మీ కాలేజ్ ఫ్రెండ్స్? అందరూ కాంటాక్ట్లోనే ఉన్నారండి. ఫేర్వెల్స్ అవి అట్లా ఏం లేదండి, నార్మల్గా ఎవరైనా బర్త్డేస్ ఆ టైంలో కలుస్తూ ఉంటాం. ఓకే, ఖచ్చితంగా. ఎవరైనా ఒక ఫ్యాన్ మీరు మీట్ అయ్యారు ఎవరైనా? నా లైఫ్లో మెయిన్ థింగ్ ఏంటంటే రౌత సింహాచలం గారు అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు. ఓకే ఓకే. ఆవిడ చూసారా? చెప్పండి చెప్పండి. ఆవిడ ఎంత ఫ్యాన్ అంటే ఆవిడ పిల్లల ఫంక్షన్ నేను రావటం లేట్ అయింది అని చెప్పేసి డేట్ చేంజ్ చేసేసుకున్నారు. ఓకే, మీకు ఎట్లా పరిచయం ఆవిడ మీకు? ఆవిడ నాది టిక్టాక్ దగ్గర నుంచి కూడా ఒక ఫ్యాన్ అన్నట్టుగా నాకు కమెంట్స్ అవన్నీ పెట్టేవాళ్ళు. నేను అంటే నేను ఒక పర్సన్ ట్రస్ట్ చేయాలంటే నాకు చాలా టైం తగ్గిన తీసుకుంటాను, నేను అంత తొందరగా ఒక పర్సన్ నేను నమ్మను. సో ఆవిడ నాకు టిక్టాక్ పోయింది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఎలా ఉంటారంటే మీ ఫ్యాన్ మొత్తం అంతా మీ ఏమంటారు ఫేమ్ అదంతా పోయిన తర్వాత మళ్ళీ మీ మొహం చూసే వాళ్ళు కూడా ఉండరు. లైక్ ఆవిడ టిక్టాక్ వెళ్ళిపోయింది. టిక్టాక్ వెళ్ళిపోయిన తర్వాత నో నాకు ఇన్స్టాగ్రామ్లో నిల్ల, యూట్యూబ్ అసలు అప్పటికి లేదు. ఓకే, సో ఆవిడ నన్ను పట్టించుకోవాల్సిన నీడి లేదు. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసే ఆవిడ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడ మొక్కుకున్నారు, అమ్మవారికి మొక్కుకున్నారు, నాకు తగ్గితే అమ్మ మీకు కొబ్బరికాయలు కొడతాను ఇలా మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి మొక్కుకున్నారు. సో ఆవిడ కాంటాక్ట్ లేదు నాకు, కాంటాక్ట్ నెంబర్ చాలా రేర్గా ఇస్తూ ఉంటాను నేను. సో ఒక 1 ఇయర్ ముందు నుంచి నాకు నేను ఆవిడకి కాంటాక్ట్ అయ్యాను, మాట్లాడుతూ ఉన్నాను. ఆవిడ వాళ్ళ పిల్లల ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేశారు. వెళ్ళినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసి లైక్ అంటే ఎంత ఇష్టం అంటే నేను ఆవిడకి లైక్ ఒక ఫంక్షన్ మనం జరుగుతుంటే మన పిల్లలు హైలైట్గా కనిపించాలని మనం అనుకుంటాం. సో నాకు అక్కడ ఆవిడ పెట్టిన చీర వాళ్ళ పిల్లలకి ఎంత కాస్ట్లీ సారీ అయితే తీసుకున్నారో నాకు ఆ చీర పెట్టారు. ఓకే, అంటే వాళ్ళ పిల్లలతో నన్ను సమానంగా ట్రీట్ చేశారు ఆవిడ, అది చాలు నాకు. మీకు ఏమనిపించింది అప్పుడు ఫ్యాన్ చూసినప్పుడు? అంత హార్ట్ఫుల్గా ఉన్నారు కదా ఆవిడ. అంటే హార్ట్ఫుల్గా అంటే చెప్పాను కదా నేను అంత తొందరగా ట్రస్ట్ చేయను అని చెప్పేసి. ఆవిడ అన్ని ఇయర్స్గా ఆవిడ లవ్ సేమ్ అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ ఆవిడ ఆవిడ చదువుకోలేదు. ఓకే, కానీ ఆవిడ ఇష్టంతో ఎడిటింగ్ నేర్చుకున్నారు, నా ఫొటోస్ ఎడిట్ చేస్తారు, సాంగ్ లిరిక్ అవి ఫాంట్తో పెట్టి మరీ చేస్తారు. ఐ ఫెల్ సో హ్యాపీ, ఎందుకంటే ఆవిడ నా లైఫ్లోకి రావటం నాకు అదృష్టంగా అనిపించింది లిటరల్. ఎందుకంటే మనకంటూ లవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కానీ ఆవిడ నే ఏ స్వార్థం లేకుండా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాతో ఇప్పటికే ఉన్నారు, ఇప్పటికే కాంటాక్ట్లో ఉన్నారు. నా బర్త్డేకి ఆవిడకి ఏం తెలియకపోయినప్పటికీ నాకు ఇంటికి బొకే పంపించారు, బొకే విత్ కేక్.
నేను లిటర్లీ చాలా షాక్ అయ్యాను. అంటే మనకు కూడా ఒక ప్లేస్కి ఇట్లా పంపించాలంటే చాలా కాంటాక్ట్స్ మనం ఎత్తుక్కుంటాం. ఆవిడ ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటే నాకు ఎగ్జాక్ట్ 12 చాలా. సో అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడే నా మొక్కు కూడా టీచర్ అన్నమాట అక్కడ. మీకు డైరెక్ట్గా ఎవరైనా అరే మీరు ఎంబీసీ బ్లాగ్స్ భారతి గారు కదా అని ఎవరైనా ఫోటోలు అవి అడిగారు, మీకు ఏమనిపించింది అట్లా? నాన్నగారితో బయటకు వెళ్తా అంటే ఒకసారి ఆర్టీఓ డ్రైవింగ్ ట్రాక్కి మా నాన్నగారితో వెళ్ళాను. అక్కడ చాలామంది అడిగారు. అక్కడ నార్మల్గా ఎట్లయినా బయటకు వెళ్తూ ఉంటే అడుగుతూ ఉంటారు. ఓకే, అలవాటు అయిపోయింది మొత్తం ఇంకా. అంటే మంచిగా అడుగుతారు, నాకు ఆ ఫీల్ అనేది బాగా నచ్చుద్ది. ఫస్ట్ అడిగిన వాళ్ళు గుర్తున్నారా మీకు ఇంకా? ఫస్ట్ అంటూ ఏం లేదండి, చాలా తక్కువ బయట వెళ్ళటం నేను. మరి ఎట్లా లెవెల్ పడతారండి మీరు బయటకి అడిగి వెళ్ళకుండా? మళ్ళీ ఇప్పుడు నా వర్క్ నేను ఒకదాన్నే వెళ్తాను. ఎక్కడ ఓన్ డ్రైవింగా? ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అండి. ఆఫీస్ లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారండి? మీరు సెలబ్రేట్ అయ్యారు కదా, వాళ్ళు ఇదివరకు ఉండేలాగా ఓ భారతి అది చేయి అంటున్నారా లేకపోతే? లేదు లేదండి, వాళ్ళు ఎప్పుడు పర్సనల్ వ్యూ ఎప్పుడు పట్టించుకోరు. ఆన్ స్క్రీన్ ప్రెజెంటింగ్ ఎలా ఏంటి అనేది పట్టించుకుంటారు. ఇప్పుడు కొంచెం సెలబ్రిటీ అయ్యారు మీరు అన్న ఫీల్ వచ్చింది వాళ్ళకి బాగా? సెలబ్రిటీ అనేది ఎవరు ఫీల్ అవ్వరండి యాక్చువల్లీ, ఎందుకంటే వి వర్క్ టుగెదర్. ఎప్పుడైనా సరే తన వర్క్ అనేది అసైన్ చేసినప్పుడు అది కరెక్ట్గా మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరిని ఎవరు ఇట్లా ఇది రిస్ట్రిక్ట్ చేయరు. మా ఏదైతే మీ వర్క్ చేసే ప్లేస్ ఉందో ది ఆల్వేస్ సపోర్టర్స్. అంటే కొత్త కొత్త వాళ్ళని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికే ట్రై చేస్తారు, కానీ వీళ్ళు ఫేమ్ వస్తుంది వీళ్ళని తీసేయాలి అని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎత్తలేవు. భారతి గారు మీరు వీడియోలు అవి చేస్తున్నారు కానీ మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే మీరు ట్రాక్టర్లో కూడా బాగా నడుపుతారంట కదా, అంటే ఫిదా సినిమాలో సాయి పల్లవి టైపు, ఏంటి మీరు దున్నుతుంటారా? లేదు లేదండి, ట్రాక్టర్ డ్రైవ్ చేయడం వచ్చు వితౌట్ ట్రక్. ట్రక్తో ఎప్పుడైతే ట్రై చేయలేదో. చిన్నప్పుడు నాన్నగారు పొలం దున్నుతున్న టైంలో మేము మంచిగా ఎక్కి కూర్చునే వాళ్ళం అనమాట. సో మా పెద్దక్క నేను మా ఇద్దరికి కూడా నాన్నగారు నేర్పించారనమాట. ఓకే, అన్నయ్యలకు రాదు? అన్నయ్యలు కూడా వచ్చు. అంటే లేడీస్కి నేర్పించడం చాలా గొప్ప కదా అన్నట్లుగా నేను చెప్తున్నాను. ఫిదా సినిమా గుర్తొస్తుంది. ఓకే సార్, సాయి పల్లవి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత నేను మా నాన్నగారిని ఎక్కించుకొని డ్రైవ్ చేయడం ఐ ఫెల్ గుడ్. ఓకే, చాలా ట్రాక్టర్ నేర్పించారు మీరు, కార్లో తిప్పుతున్నారు ఆయన? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు కార్లోనే మమ్మల్ని. ఎట్లా అండి ఆయన అంటే ఫార్మర్ అన్నారు కదా, ఎట్లా పొలాలు అవి బాగున్నాయా? ఉండేవండి, తాతగారికి ఎక్కువ ఉండేవి. సో మా నాన్నగారు వాళ్ళు మొత్తం 14 మంది. ఓకే, సో అందరు బాబాయిలు పిన్నులు అందరూ టచ్లో ఉన్నారండి? వాళ్ళందరూ ఏమంటున్నారండి మీరు సెలబ్రేట్ అయ్యారు కదా? అంతే ఫీల్ గుడ్ అండి. అంటే ఏమనేది ఇట్లానే అంటూ ఏం, అంటే ఒకళ్ళు అంటారు కదా మనకి ఎందుకు వీడియోలు అవి పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయి. అంటే ఏదైనా బ్యాడ్ కంటెంట్ నేను పోర్ట్రేట్ చేస్తుంటే మేబీ అనేవాళ్ళు అమ్మ తాతయ్యలు అంటూ వాళ్ళు అంటుంటారు కదండి, ఫీల్ గుడ్ మా మనవరాలు అని చెప్పేసి అను చూపించుకుంటారు.